गुड मॉर्निंग चिल्ड्रन वेलकम टू अवर तेलुगु क्लास ओके मनम लेसन चेप्पुकोबोये मुंदु ई रोजु की ओक प्रत्येकत उंदी अदेंटी यस ई रोजु स्वातंत्र्य दिनोत्सवम मी अंदरिकी कूडा स्वातंत्र्य दिनोत्सव शुभाकांक्षलु अयिते स्वातंत्र्योत्सव रोजु फ्लाग होस्ट मन प्रति संवत्सरं कूडा फ्लाग होस्टिंग लो పాల్గొనడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం మన దురదృష్టకరం ఈ సంవత్సరం మనం ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొనేటటువంటి అవకాశం మనకి లేదు లేకుండా పోయింది కారణం కరోనా వైరస్ సో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని ఇదే మొదటిసారి చివరిసారి కావాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ తెలుగు టెక్స్ట్ బుక్ అండ్ ఓపెన్ పేజ్ నెంబర్ ఓకే పేజ్ నెంబర్ 24 మనకి సెకండ్ లెసన్ వచ్చేసి అతిథి మర్యాద చెప్పుకోవడం జరిగింది దీని తర్వాత ఆనందం ఉంది ఆనందం లెసన్ మనకి లేదు సో నెక్స్ట్ ఫోర్త్ లెసన్ మేలిమి ముత్యాలు ఇవి ఈ పాఠాన్ని ఎవరు రాశారంటే శతక కవులు రాశారు శతకము అంటే 100 కానీ 100 కంటే ఎక్కువ 108 ఇలాంటి ఉన్నటువంటి పద్యాల్ని శతకము అని పిలుస్తూ ఉంటారు అంటే 100 కానీ 100 కంటే ఎక్కువ ఉంటే శతకం అయితే ఇలా శతకాల్లో ఇంకా చాలా ఉన్నాయి ద్విశతకం ఉంది త్రిశతకం ఉంది పంచశతకం ఉంది ద్విశతకం అంటే 200 పద్యాలు కలిగింది త్రిశతకం అంటే 300 పద్యాలు ఇలా శతకాల్లో చాలా చాలా రకాల శతకాలు ఉన్నాయి అయితే ఈ శతక కవులు అంటే అనేక శతకాలు రాసినటువంటి కవులు చాలామంది ఉన్నారు అందులో కొంతమంది కవులు రాసినటువంటి శతక పద్యాల్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సరే మనం కవుల గురించి చెప్పుకునే ముందు ఆలోచించండి మాట్లాడండి చెప్పుకుందాం చూడండి ఇక్కడ ఒక చిత్రం చూశారు కదా ఇక్కడ ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఎస్ ఇక్కడ ఇది క్లాస్ రూమ్ ఇది అలాగే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఇక్కడ మాస్టర్ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అయితే ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక బ్రాహ్మణ గారు రచించినటువంటి పద్యం ఉంది ఆ పద్యం గురించి వారు చెప్తున్నారు నేను చెప్తాను ఇప్పుడు సరే చూడండి మేడి పండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా మరొక్కసారి మేడి పండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా ఓ విశ్వదాభిరామ వినవయ్యా మేడి పండు చూడ మేలిమై ఉండును మేడి పండు పైకి చూడడానికి ఎలా ఉంటుందట మేలిమి చాలా చక్కగా అందంగా కనిపిస్తుందట పొట్ట విప్పి చూడ పురుగులుండు దాన్ని మనం సగానికి చీల్చినప్పుడు దాన్ని చీలిస్తే ఏముంటుందట దానిలో లోపలంతా కూడా పురుగులతో నిండి ఉంటుందట కానీ అది పైకి ఎలా ఉంటుంది చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది దాన్ని ఎప్పుడైతే మనం కోసి చూసామో కట్ చేసి చూసినప్పుడు దాని నిండా కూడా పురుగులు ఉంటాయి పిరికి ఏ విధంగా అనట పిరికి వాని మదిని బింకమీలాగురా పిరికి వాని మదిని పిరికివాడు కూడా పిరికివాడు ఎలా ఉంటాడంట చాలా చక్కగా అందంగా చాలా బలంగా కనిపిస్తూ ఉంటాడు కానీ అతడికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనేటటువంటి ధైర్యం అతనికి ఉండదన్నమాట ఏ విధంగా అనట మేడిపండు ఏ విధంగా అయితే పైకి చూడడానికి అందంగా చక్కగా ఉంటుందో అదేవిధంగా పిరికివాడు కూడా చాలా బలంగా సౌష్ఠవంగా ఉంటాడు కానీ అతనికి ఏదైనా పని అప్పచెప్పినప్పుడు అతడిలో ఉన్నటువంటి పిరిగితనం అనేది బయటపడుతుంది ఏ విధంగా మేడి పండును కోస్తే ఏ విధంగా పురుగులు ఉంటాయి ఆ విధంగా అతని యొక్క పిరిగితనం అనేది బయటపడడం జరుగుతుంది సో ఇలాంటి పద్యాలు ఏమన్నా మీకు చాలా తెలిసే ఉంటే ఒకసారి మీరు మననం చేసుకోండి నెక్స్ట్ చూడండి ఓకే నెక్స్ట్ చూడండి కవుల గురించి ఇక్కడ పద్యాలు రచించినటువంటి కవుల గురించి మనం ఒక రెండు విషయాలు తెలుసుకుందాం గువ్వల చెన్నడు అయితే ఇక్కడ గువ్వల చెన్న శతకం ఇవ్వడం జరిగింది ఆ దాన్ని రాసినటువంటి కవి ఎవరంటే గువ్వల చెన్నడు ఇతను ఎన్నో శతాబ్దానికి చెందినవాడంటే 16వ శతాబ్దానికి చెందినవాడు ఇక నెక్స్ట్ ఇంకొక పద్యం ఏంటంటే కుమార శతకం నుంచి పద్యం ఇవ్వడం జరిగింది ఈ కుమార శతకాన్ని రచించినటువంటి కవి పక్కి అప్పల నర్సయ్య గారు
ఈయనకి కూడా ఈయన కూడా 16వ శతాబ్దానికి చెందినవారు. ఇక తెలుగు పూల శతకం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు పూల శతకాన్ని రచించిన వారు నార్ల చిరంజీవి గారు. అయితే నార్ల చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు కాదే, ఊరికే జస్ట్ ఫర్ ఫన్. అయితే నార్ల చిరంజీవి గారు రచించడం జరిగింది ఈయన శతాబ్దం 20వ శతాబ్దం. ఇక ఇంకొక పద్యాలు ఇవ్వడం జరిగింది, వాటికి కవుల పేర్లు ఇవ్వలేదు ఇక్కడ మనకి. నెక్స్ట్ చూడండి, వేమన శతకం ఇవ్వడం జరిగింది. ఇక వేమన శతకంని ఎవరు రచించారంటే వేమన గారు రచించడం జరిగింది. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఇక నార్లవారి మటకం నార్లవారి మాట అనే శతకం కూడా ఇవ్వడం జరిగింది. ఈ శతకాన్ని ఈ పద్యాన్ని రాసిన వారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఈయన కూడా 20వ శతాబ్దానికి చెందినవారు. ఇక సుభాషిత రత్నావళి అనే సుభాషిత రత్నావళి అనే పద్యాన్ని రాసిన వాళ్ళు ఏంటంటే ఏనుగు లక్ష్మణ కవి గారు. ఈయన కూడా 17వ శతాబ్దానికి చెందినవారు. ఇక నరసింహ శతకం రచించిన వారు శేషప్ప కవి గారు. ఈయన కూడా 18వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ చూడండి, నేపథ్యం తెలుసుకుందాం. అయితే నేపథ్యం తెలుసుకునే ముందు ప్రక్రియ ఏంటి, ఈ పాట యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యానికి సంబంధించింది అన్నమాట. ఇందులో పద్యాలు ఇవ్వడం జరిగింది. సరే నేపథ్యం చూడండి, పిల్లల్లో మంచి ప్రవర్తన కలిగించడం, నైతిక విలువలను పెంపొందించడం ఈ పాట ముఖ్య ఉద్దేశ్యం. ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటట, పిల్లల్లో అంటే మీలో పిల్లల్లో మంచి ప్రవర్తన కలిగించడం, నైతిక విలువల గురించి ఉంటుంది. నైతిక విలువలు అంటే ఏంటి, ఏవి చేయకూడదు ఏవి చేయాలి ఇలాంటి విషయాల గురించి తెలియజెప్పేదాన్ని నైతిక విలువలు అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి పిల్లలు ఎలాంటి విషయాలు ఏవి చేయకూడదు ఏవి చెయ్యాలి ఇలాంటి వాటిని గురించి మనకి ఈ నీతి పద్యాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైతిక విలువలను, మీరు నైతిక విలువల్ని బాగా పెంపొందించగలిగే విధంగా చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులోని పద్యాలు వివిధ శతకాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పద్యాలు చాలా 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 శతకాలు ఉన్నాయి, చాలామంది కవులు రాశారు. అయితే ఇందులో కొంతమందిని మాత్రం సెలెక్ట్ చేసి కొన్ని శతక పద్యాలను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే శతకం అంటే ఏంటో మీకు తెలుసు, శతకంలో మగుటం ప్రధానంగా ఉంటుందన్నమాట. మగుటం అంటే ఇక్కడ మగుటం అంటే చివర నాలుగు లైన్లు ఉంటాయి పద్యాల్లో, నాలుగు పాదాలు ఉంటాయి కదా, చివర ఉండేటువంటి పదాన్ని మగుటము అని పిలుస్తారన్నమాట. అలాగే నెక్స్ట్ ఈ శతకం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేనికి దానికి ముక్తకాలు అంటారు, వీటిని ముక్తకాలు అంటారు. అంటే ఏ పద్యానికి ఆ పద్యం ప్రత్యేకంగా భావాన్ని కలిగి ఉంటుందన్నమాట. సో దాన్ని ముక్తకము అని పిలుస్తూ ఉంటారు. ఈ నీతి పద్యాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ముక్తకాన్ని కలిగి ఉండడం, అంటే ఏ పద్యానికి ఆ పద్యాన్ని భావం కలిగి ఉండడం అన్నమాట. చూడండి చెప్పిందా, ఓకే ఫస్ట్ పద్యాన్ని మనం చెప్పుకుందాం. కలిమిగల లోపి కన్నను విలసితముగ భేదమేలు వితరణియైన చలిచలమేలు కాదా కులనిధి అంబోధి కన్న గువ్వల చెన్నా. పద్యం మరొకసారి, కలిమిగల లోభి కన్నను విలసితముగ భేదమేలు వితరణియైన చలిచలమేలు కాదా కులనిధి అంబోధి కన్న గువ్వల చెన్నా. గువ్వల చెన్న, ఇది గువ్వల చెన్న అనేది శతకం నుంచి ఇవ్వడం జరిగింది. గువ్వల చెన్న, ఓ గువ్వల చెన్న కలిమిగల లోభి కన్నను. కలిమి అంటే సంపద, కలిమి అంటే సంపద కలిగినటువంటి, లోభి అంటే పిసినారివాడు. అంటే అండర్లైన్ చేసుకుని రాసుకోండి అమ్మ మీనింగ్స్. కలిమిగల లోభి కన్నను అంటే కలిమి అంటే సంపద, లోభి అంటే పిసినారివాడు. అంటే సంపద కలిగినటువంటి పిసినారివాడి కంటే విలసితముగా భేదమేలు వితరణి అయినన్. విలసితముగా అంటే ప్రకాశవంతమైనటువంటి పేద మేలు వితరణి అయినను. వితరణి అంటే దానగుణం, వితరణి అంటే దానగుణం. అయితే పేద అంటే పేదవాడు, అంటే దానగుణం కలిగినటువంటి అంటే ప్రకాశవంతమైనటువంటి దానగుణం కలిగినటువంటి పేదవాడు మేలు ఎవరికంటే సంపద కలిగినటువంటి పిసినారి కంటే చాలా ఏమీ లేనటువంటి దానగుణం కలిగినటువంటి ఒక పేదవాడు మేలు. ఏ విధంగా అనట, చలిచలమ మేలు కాదా, చలిచలమ అంటే చిన్న నీటి గుంట, మంచినీటి గుంట, చిన్న మంచినీటి గుంతని
మన చలి చలమ అని పిలుస్తారనమాట. అలాంటి మంచినీతి కొంత మేలు కాదా, మేలు అంటే చాలా ఉపయోగకరం. ఎలాగా కులనిధి అంబోధి కన్నా గువ్వల చెన్న అంబోధి, అంబోధి అంటే సముద్రం, అంటే మహాసముద్రం. మహాసముద్రం ఏ దేనిక చలిచలం అంటే చలిచలం దేనికంటే గొప్పదట, మేలట గొప్ప మహాసముద్రం కంటే చిన్న నీటి గుంత, మంచినీటి గుంత పెద్ద మహాసముద్రం కంటే చాలా గొప్పది, మేలైనది. ఏ విధంగాను ఇప్పుడు చిన్న నీటి గుంత ఉందను, మంచినీటి గుంత ఉందనుకోండి, అందులో ఉన్నటువంటి నీళ్లు పక్షులకు ఉపయోగకరం, అలాగే జంతువులకు ఉపయోగకరం, అలాగే మానవులు ఇలా ప్రతి ఒక్కరు కూడా తాగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాకుండా సముద్రంలో అంత పెద్ద మహాసముద్రం ఉంటుంది, ఆ మహాసముద్రంలో నీళ్లు పక్షులు తాగడానికి ఉపయోగపడవు, అలాగే మానవులు తాగడానికి ఉపయోగపడవు, జంతువులు తాగడానికి, పశువులు తాగడానికి కానీ ఉపయోగపడవు. ఈ విధంగా ఏ విధంగా అయితే చిన్న మంచినీటి గుంత ఉపయోగకరమో అదేవిధంగా మంచినీటి గుంత ఉపయోగకరమో అలాగే పేద ఏమీ లేనటువంటి దానగుణం కలిగినటువంటి ఒక చిన్న పేదవాడు చాలా మేలు అని ఈ పద్యంలో మనకి తెలియజేయడం జరిగింది. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఇక్కడ చూడండి, కలిమిగల లోబి కన్నను పద్యం ఉంది కదా, ఆ పద్యం ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ చదివి దీన్ని చూడకుండా రాసి, భావం కూడా చూడ వెనకాల ఉంది, భావం చూసి చూడకుండా రాసి నాకు నా పర్సనల్ నెంబర్కి పోస్ట్ చేయండి.